नमस्कार अभी भविष्य क्रिया चैनल प्रेक्षक स्वागत नीन अग्नि चमित्राज प्रति रोज़ मन भविष्य ने बंगार बाटल ना मन भविष्य क्रिया चैनल वीडियो दुकान कदा अच्छे मोन्न मन कलर्स डायरेक्शन मंत्रालू मन चपा प्रति प्रयत्न उटे परिष्कारालु कूड़ा अंत लेदी समस्यलकैना अंत उंडोच्चु कानी परिष्कारालकु एप्पटिकी अंत लेदु అనంతమైన పరిష్కారాలు పుడుతూనే ఉంటాయి కలికాలంలో ఎందుకంటే మనం చేసే కర్మలు అలాంటివి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరే చేస్తారు అమిత్రా చేయడని కాదు తెలిసి తెలియక ప్రతి ఒక్కళ్ళతోటి నిత్యం దైనిక జీవితంలో ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం నిత్య జీవితంలో ఒక పద్ధతి ఒక విధానం అనేది మనం అలవాటు చేసుకోవాలి దైవారాధన కావచ్చు పెద్దలు గౌరవించటం ఇలా ఎన్నెన్నో లేదంటే నువ్వు మంత్రోపచారణ చేయటం లేదనుకుంటే నువ్వు ఇంట్లో ఏదైనా తాంత్రిక వస్తువు పెట్టుకొని ప్రతిరోజు ఆరాధన చేసుకోవటం లేదంటే ఒక తిలకాన్ని ప్రతిరోజు ధారణ మంత్రోపచారణ చేసి చేసుకోవటం ఇలా ఇవన్నీ ఏంటంటే ఉన్నన్ని రోజులైనా సరే కానీ ప్రశాంతంగా ఉందాం నలుగురు సహాయపడదాం వచ్చిన దాంట్లో భార్య పిల్లల్ని కానివ్వండి మీ అమ్మ నాన్నలు కానీ మంచి చూసుకుందాం దానికన్నా ఇంకెవరికి ఏం కావాలండి లైఫ్లో ఒక ఇల్లు ఉంది ఒక కారు ఉంది భార్య పిల్లల్ని మంచి చూసుకున్నాం వాళ్ళకి ఇంత ప్రాపర్టీ బ్యాంకులు ఇంత వేసి పెట్టాం అందరు ఆశ ఇదే కానీ దాంతోపాటు కూడా మనం చేసే కర్మలు కూడా కొంచెం ఆలోచిస్తే ఎందుకంటే మనం చేసేది మనకి 40 నుంచి 40% వస్తే పిల్లలకి 50 నుంచి 60% వెళ్తుంది కాబట్టి మనం చేసే ప్రతి తప్పు కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించండి నా దగ్గరికి వచ్చే ప్రేక్షకులకి అయితే తెలుస్తుంది అమిత్రాజ్ ఇక్కడ వీడియోలో ఏం చెప్తాడు ఇక్కడ నాకు వచ్చిన తర్వాత కలిసిన తర్వాత ఏం చెప్తాడు అనేది నాకు కలిసిన వాళ్ళకి తెలుసు అలా ఫీడ్బ్యాక్ అనేది కాబట్టి నేను చెప్పేది 1కి 2 సార్లు ఏ కార్యక్రమం అయినా ఇది కాదు కదా ఆల్టర్నేటివ్ చూడకండి ఇది అవుతుందా ఇది చేయమంటాడు ఇది చేయకపోతే ఏమవుతుంది ఫస్ట్ ఇది వస్తుంది ఎందుకు అట్లా ఆలోచన ఎందుకు మనకి చెయ్యాలి కదా లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అరే నేను దాటగలుగుతానా లేదా నీ మీదే డౌట్ ఉంటే ఇక ఎదుటో నీట్లు నమ్ముతాడు పైవాడు ప్రతినిత్యం ఈ మనం మీరు ఒక విషయం మీరు అబ్జర్వ్ చేస్తుంటారో లేదో దుర్గమాల కానివ్వండి అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు కానివ్వండి నీ నోటితోటి మాట వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త భవాని చాలా జాగ్రత్త స్వామి అది జరుగుతుంది అంటాం ఎందుకనేది ఒక్కసారి మీరు ఆలోచించమా 41 రోజు మనం మండలం పాటు నేను కూడా మాల వేసుకున్న వాడిని పెద్దపాదం చేసిన వాడిని శబరిమల వెళ్ళి వచ్చిన వాడిని నాకు అనుభవం జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను చిన్నదే 41 రోజు నియమం ఏంటి మనం ఏకభుజం మనం ఒకసారి భుజించాలి ఒకసారి భుజించాలి బ్రహ్మచర్య పాటించాలి అబద్ధాలు ఆడొద్దు ఎవరొచ్చి ఏమి అడిగినా కానీ లేది అని నోట్లో నుంచి రావద్దు ప్రతినిత్యం దైవారాధన చేసుకోవాలి బ్రహ్మముహూర్తంలో లేవాలి చల్ల నీళ్ళతో స్నానం చేయాలి వేడి నీళ్ళు ఇన్ని అవసరం లేదు బ్రష్ పేస్ట్లు అవసరం లేదు బెడ్లు అవసరం లేదు బెడ్షీట్లు అవసరం లేదు దైవాన్ని నమ్ముకుంటే నీకు ఇవన్నీ ఏం అవసరం లేదని మనకు ఆ 43 రోజులలో చలికాలంలోనే తెలుస్తుంది 41 రోజు నువ్వు మండలం పాటు నువ్వు ఉండి నీ నోట్లో నుంచి వెళ్ళిన మాట శాసనం అనుకుంటున్నావు అంటే నువ్వు మాలేసేసుకొని నల్లబట్టలు వేసుకున్నావు స్వామికి ఇష్టమైనది అని వేసుకున్న తర్వాత నీ నోట్లో నుంచి వచ్చింది శాసనం అనుకుంటున్నావు కానీ అవి లేకపోయినా అయ్యప్ప స్వామిని నువ్వు అలాగే ఇవి నువ్వు అనుకున్నది ఇదేంటంటే నీకు ఆయన నేను ఉన్నాను అని చూపించడానికే ఇవన్నీ కానీ ఆయన ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ లేదు నువ్వు ఏ ఆరాధన చేసినా వేస్టే కదా కాబట్టి నువ్వు మాల తీసిన తర్వాత కూడా ఒక 41 రోజు బ్రహ్మచర్య పాటించకపోయినా పర్వాలేదు కానీ చేసిన సహాయం బ్రహ్మముహూర్తంలో లేవటం వచ్చిన వాళ్ళకి అడిగినంత సహాయం చేయటం అప్పుడు నీ నోట్లో మాట ఎందుకు శాసనంగా నేను చూస్తా కర్మసిందాత నేను నేర్పేది అది 41 రోజు ఉంటేనే ఇంత మంచిగా ఉన్నావు నువ్వు జీవితంలో ఇది అలవాటు చేసుకో అంటాం కానీ మనం ఏంటిది 41 రోజు చేస్తాం నాది దీక్ష అయిపోయింది కానీ అయ్యప్ప స్వామి నాకు కరుణిస్తారా అంటాం అలా కాదు దీనికి కూడా ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది కాబట్టి మనం ప్రతినిత్యంలో కూడా ఏదైనా నేను పరిహారాలు చెప్పినప్పుడు ఇది నా వల్ల కాదు సార్ ఇది నేను చేయలేను సార్ ఇన్ని చేసాను సార్ ఇప్పటి వరకు మన ఇది అవుతుందో లేదు సార్ డౌట్లు వద్దు ఎవరికైనా సరే కానీ చెయ్యాలి మనం చేసి చూడు అప్పుడు ఎందుకు కాదు మనం చూడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నన్నే మొన్న వచ్చి ఒకళ్ళు చాలామంది అడిగారు వచ్చిన వాళ్ళు అందరూ అసలు గురుగారు ఇంటి పెద్ద మనిషి ఇంట్లో కూర్చుంటే ఎటువైపు కూర్చోవాలి ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేయాలి ఆటోమేటిక్ హాల్లో కూర్చుంటాం మనం మాట్లాడుకుంటూ హాల్లో కూర్చుంటాం ఎవరితోటైనా నువ్వు మాట్లాడేటప్పుడు నీ ఇంట్లో సోఫా సెట్ ఉంది దివాన్ ఉంది అంటే నువ్వెవరితోనో మాట్లాడేటప్పుడు దివాన్ అనేది దక్షిణానికి వేయించుకో దివాన్ కరెక్ట్ గుర్తుపెట్టుకో దివాన్ ఏదైతే మనం మామూలు ఇవాళ రేపు
బెట్కమ్ దివాన్ వస్తుంది. ఆ దివాన్ ఉంటే ఆ దివాన్ని దక్షిణం గోడకెప్పి నువ్వు ఎప్పుడైతే ఎవరితోటన్నా మాట్లాడాలన్నప్పుడు లేదు అంటే ఈ యొక్క ప్రొసీజర్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్లో ఎవరితో ఎప్పుడైనా సరే దక్షిణానికి ఒక దివాన్ వేసి పెట్టుకోండి. ఎప్పుడు దక్షిణానికి ఉత్తరం గోడకు ఒక సోఫా ఉండేటట్టు చూసుకోండి. హాల్లో నేను చెప్పేది హాల్ విషయం. ఉత్తరానికి ఒక సోఫా, దక్షిణానికి ఒక దివాన్. లేదనుకుంటే ఉత్తరానికో సోఫా, దక్షిణానికో సోఫా. కానీ నీ ఎదురుడు కూర్చున్న వాడికన్నా నీ స్థానం అనేది కొంచెం పెద్దగా అనిపించాలి. సో సోఫా కన్నా దివాన్ కొంచెం పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, డెకరేటివ్గా ఉంటుంది సోఫా కన్నా. సో నేను అందుకని దివాన్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో నువ్వెవరితోటన్నా మాట్లాడాలి, హాల్లో కూర్చొని మాట్లాడాలి, ఏదన్నా బిజినెస్ డీల్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేదా పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్, అది మీకు బిజినెస్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, ఏదైనా ఆ టైంలో నువ్వు దక్షిణాన్ని కూర్చో, నువ్వు దక్షిణాన్ని కూర్చో, వచ్చిన వాళ్ళని ఉత్తరాన్ని కూర్చోబెట్టు. అంటే వాళ్ళు ఉత్తరాన్ని కూర్చుంటే వాళ్ళు దక్షిణం చూడాలి, నువ్వు దక్షిణాన్ని కూర్చుంటే నువ్వు ఉత్తరం చూడాలి. అంటే నువ్వు దక్షిణాన్ని కూర్చోని నువ్వు కుబేర స్థానాన్ని అంటే నీ లాభస్థానాన్ని చూడాలి. వీళ్ళు ఎవరిని చూడాలి? ఉత్తరానికి కూర్చొని నీ పితృస్థానాలు, నీ శత్రుస్థానాన్ని అంటే నీ రోగస్థానం అంటే డిస్పోజబుల్ అంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ చేసే ప్లేస్ని ఇల్లు చూడాలి. అంటే నువ్వు బిజినెస్ డీల్లో కూడా లాభాన్ని చెప్తే వాళ్ళు ఇమీడియట్లీ ఇచ్చిపోయేటట్టు వాళ్ళు డిస్పోజబుల్ ప్లేస్ని చూస్తుండాలి. డిస్పోజబుల్ అంటే ఏంటిది? వృద్ధ మనం అడగ్గానే ఇచ్చేసే ప్లేస్, అడగ్గానే వచ్చేసేది అనుకోండి. డిస్పోజబుల్ అంటే పడేసేది యాక్చువల్ అయితే, కానీ మనం అడిగింది మనకి ఇచ్చేటట్టు. నేను చెప్పే అర్థం అదనమాట. నేను అడిగా నాకు ఇది ఐటమ్కి 6 రూపాయలు కావాలరా బాబు, ఖచ్చితంగా ఆడి ఇచ్చి వెళ్తాడు. అదే మనం రివర్స్లో అవుతే మనం అడిగింది 6 రూపాయలు అయితే 4.5 ఇచ్చి వెళ్తాడు. కస్టమర్ దక్షిణాన్ని కూర్చొని మీరు ఉత్తరాన్ని కూర్చుంటే. సో ఇంటి ఓనర్ ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా డీలింగ్స్ చేసినప్పుడు దక్షిణాన్ని కూర్చుంటే ఉత్తరాన్ని కూర్చోవాలి. టీవీ చూసేటప్పుడు ఇంట్లో ఎప్పుడైనా కానీ, ఇంట్లో పెద్ద మనిషి అయినా, ఇంట్లో ఎవరైనా సరే కానీ, టీవీ అనేది దక్షిణం గోడకు పెడితే చాలా మంచిది. ఎందుకంటే దక్షిణం భాగం ఏమవుతుందంటే రోగస్థానం. రోగస్థానం ఇది, మన పితృస్థానం ఇది. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్ అనేది ఎప్పుడు నిత్యము ఇక్కడ చలనం మీద ఉంటుంది. అంటే ఎప్పుడు మనకి ఆన్లోనే ఉంటుంది, టీవీ సీరియల్స్, సినిమాలో ఏదో ఒకటి చూస్తుంటాం. సో మన పితృలు యాక్టివేటెడ్ ఉంటారు, మన మనీ బ్యాలెన్స్ ఏదైతే మన బయట అవుట్ స్టాండింగ్స్ అమౌంట్ ఆగిపోవటం ఇలాంటివి జరిగినప్పుడు ఇది మనకు రొటేషన్ చేస్తుంటుంది. ఒక టీవీ ఇక్కడ పెట్టడం వల్ల సౌత్ గోడకు పెట్టడం. సో సౌత్ గోడకు పెట్టినప్పుడు మనం ఎక్కడ కూర్చుంటాం? నార్త్, ఆపోజిట్ నార్త్లో కూర్చుంటాం. సో నార్త్ కూడా సోఫా కలర్స్ ఏం ప్రిఫరెన్స్ ఇవ్వాలి? డార్క్ బ్లూ, లైట్ బ్లూ, బ్లాక్ కలర్, బ్లాక్ గ్రే కలర్ మిక్స్, బ్లూ అండ్ వైట్ కలర్ మిక్స్, ఎల్లో రెడ్ వదిలేసి ఏదైనా సోఫా సెట్ అక్కడ వేసుకోవచ్చు. కానీ ఎల్లో రెడ్ వచ్చిన వాళ్ళైతే అక్కడ ఉన్న వాళ్ళై డబ్బులు బ్లాక్ కాకపోతే నన్ను అడగండి. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళైనా చూసుకోండి, ఎల్లో రెడ్ కలర్ సోఫా నార్త్కి ఎప్పుడైతే వేస్తారో డబ్బులు బ్లాక్ కాకపోతే చూడండి. నేను చూస్తాను, ఎందుకు కావు నేను చూస్తాను. కాబట్టి చిన్న చేంజెస్. మనం చాలామంది ఏంటంటే వెస్ట్ గోడకు టీవీ పెట్టేస్తుంటాం, ఈస్ట్ గోడకు పెడుతుంటాం. కానీ పెట్టాల్సింది సౌత్కు పెడితే నీకు టీవీ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అమౌంట్ రొటేషన్ అవుతుంది, నీ పితృల ఆశీర్వాదం నీకు లభిస్తుంటుంది. కాబట్టి టూ చేంజెస్ మీరు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ప్రధాన వ్యక్తి పెద్ద అయినా మాట్లాడేటప్పుడు ఆ డైరెక్షన్ ఉండాలి, కూర్చొని టీవీ చూసేటప్పుడు ఈ డైరెక్షన్లో కూర్చొని చూడాలి. అప్పుడు మనకు ప్రతి పనులలో సక్సెస్ రెండింతలు అవుతుంది. ఈ చిన్న విషయాలు మనం పట్టించుకోం. కాబట్టి చిన్న పాయింట్స్ మీరు పట్టించుకున్నట్టయితే లైఫ్లో ఇంకా సక్సెస్ మనకి తోడవుతుంది. ఏదో అద్భుతాలు జరుగుతాయని కాదు, ఈ చిన్న చిన్న పాయింట్స్ మనకి ఎక్కడ బుక్స్లలో రాయరు. ఇది ఏది కానీ మనం ఆలోచనతోటి అబ్జర్వ్ చేసి ఒక పది మంది ఇళ్లల్లో ఇలా ఉన్నప్పుడు వీళ్ళు 10 మంది సక్సెస్ ఉన్నారు, ఒక 6 ఇళ్లల్లో ఇలా ఉన్నప్పుడు ఎందుకు నెగిటివ్ వస్తుంది, అది మనం అబ్జర్వ్ చేయాలి. ఆ అబ్జర్వ్ చేసే టైం ఉండాలి. ఈ అబ్జర్వ్ చేసే టైం నాకైతే ఇప్పట్లో నేను చూస్తున్న యూట్యూబ్ ఛానల్స్లో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్గా పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. మీరు సొంతంగా, నేను చెప్తున్నాను కదా, సౌత్ కాకుండా ఈస్ట్ నార్త్ వెస్ట్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇంట్లో కోఆర్డినేషన్ ఉండదు, మెంటల్ టెన్షన్స్ ఎక్కువ. ఇక నార్త్కి పెట్టుకుంటే ఇక ఆగమే, ఇక పిల్లలు చదవరు చేయటం, పొద్దులు వేస్తే అదే కూర్చోటం. కాబట్టి నా సజెషన్, టీవీ డైరెక్షన్ ఇటు, దివాన్ డైరెక్షన్ అటు పెట్టుకొని ఇంటి పెద్ద కానీ కొంచెం టైం హాల్లో స్పెండ్ చేస్తే మంచి గ్రోత్ అనేది వాళ్ళకి లైఫ్లో ఉంటుంది. అలాగే ఎప్పుడైతే సౌత్కి మీరు ఇక్కడ మనం టీవీ డెకరేషన్ చేసుకుంటాము, ఇవాళ రేపు ఏంటంటే అంత వాల్ మౌంటింగ్ వస్తున్నాయి. ఇంతకుముందు అన్న పెద్ద టీవీ వచ్చేది దాన్ని పెట్టాలంటే ఇబ్బంది.
కానీ ఇవాళ రేపు వాల్ మౌంటింగ్ 500 ఇస్తే వాడే వాల్ మౌంట్ చేసి వెళ్ళిపోతాడు. ఒకవేళ మీకు అక్కడ షెల్ఫ్ వచ్చింది అనుకోండి, ఆ షెల్ఫ్లో మంచిగా బ్లూ కలర్ వాష్లో ఇట్లా ఇక్కడ నా దగ్గర ఉన్నాయి కదా ఇలా బ్లూ కలర్ వాష్లో మంచి ఇట్లా నెమలీకలు వేసి దాని పక్కన డెకరేషన్ చేయండి. అమౌంట్ బయట ఆగింది కూడా మనకు రావాలి, కొత్త ఆర్డర్స్ రావాలి, మనీ రొటేషన్ ఫ్లో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి చిన్న చేంజెస్ మీ హాల్లో చేయండి. మీ సార్లు కూడా ఇప్పటి నుంచి ఇలా కూర్చొని ఏదైనా డీలింగ్స్ ఉంటే మీ ఇంట్లో చేయమని చెప్పండి. ఎందుకు సక్సెస్ కాదో మనం చూద్దాం. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే మనకి ధనప్రాప్తి, నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి. ఒక పొలిటీషియన్ నేను, నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించోకూడదు, నేను ఏ పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి. నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్లపిల్లిమాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, బృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది. ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు. ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి, జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం, అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనేవి ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. నమస్కారం అండి, నా పేరు సూర్య, నేను ఫలక్రామ నుంచి వస్తున్నాను. నేను ఇంతకుముందు 2 ట్రావెల్స్ వెహికల్ పెడదామని 2 క్యాబ్స్ తీసుకున్నాను. దాంట్లో రాను రాను నాకు కొంచెం లాస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్న ఆ టైంలో మా ఫ్రెండ్ ఒకరు కలిశారు. కలిసి అతను చెప్పారు ఇట్లా గురుగారు ఉన్నారు, అతని దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా సలహా దొరుకుతుందని చెప్పారు. వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే గురుగారిని కలిశాను. నా సమస్యను గురుగారికి చెప్పాను. చెప్పగానే వెంటనే గురుగారు ఒక కిట్ ఇచ్చారు. ఇది వాడండి, ఇది మీ దగ్గర ఉంచండి, భద్రపరచండి, మీకు వెంటనే దీని గురించి తెలుస్తుంది మీకు అని చెప్పారు. అది ధరించిన నేను ఒక 3-4 నెలలే నా లైఫ్ మొత్తం మారిపోయిందండి. నెక్స్ట్ మా చెల్లెలు తీసుకుని రావడానికి వచ్చాను. తన ఫ్యామిలీ సమస్యలు ఉందంటే గురుగారి దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా తీసుకుని వస్తున్నాను. ధన్యవాదాలు. హాయ్ అండి, నా పేరు అనిల్. నా పేరు అనిల్, నేను ఉండేది కరీంనగర్లో ఉంటాను. నేను వచ్చేసి నాకు బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత నేను జాబ్ కోసం చాలా వెతికాను, చాలా చూశాను, చాలా అప్లై చేశాను, బట్ అప్పటికే నాకు జాబ్ రాలేదు. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఒకరు ఇట్లా ఒక గురూజీ ఉన్నారు, గురూజీని కలిస్తే మీకు బాగా జరుగుతుంది అని చెప్పేసి ఒక అతను చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పాడు. అట్లా మా ఫ్రెండ్స్లో నేను గురూజీని వచ్చి కలిశాను. గురూజీ వచ్చేసేసి నాకు ఏమేమి చేయాలి అని, డైలీ ఏం చేయాలి, ఎట్లుంటుంది నీకు భవిష్యత్తు అని దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని తర్వాత నాకు ఒక కిట్ ఇచ్చాడు, ఈ కిట్ తీసుకొని ఇంట్లో పెట్టుకోమని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మేమంతా హ్యాపీగా ఉన్నాము, ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వేజన సుఖ్నభవంతు, ఓం నమ శివాయ.